రారండో ఈ అమ్మమ్మింటికి. ఈరోజు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మనందరికీ ఆ మహాలక్ష్మి, ఆ శ్రీ మహాలక్ష్మి ఆయుర ఆరోగ్య అష్టౌశర్య భోగభాగ్యాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పూజ చేయలే, ఇప్పుడు టైం 6 అయ్యింది. రాత్రి అంతా మేల్కొని అన్ని చేశాను, ఇకంతా మందిరం అలంకరణ చేశాను చక్కగా, లోపల అన్నిటికీ చక్కగా బొట్లు పెట్టి పువ్వులు పెట్టి పూజ చేశాను. కలశం, కలశానికి పువ్వులు పెట్టాను. లక్ష్మీదేవికి పంచామృత స్నానం కోసం ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, పంచదార, తేనె 2 కాసులు తెచ్చుకున్నాను. కాసులకు గుడి అభిషేకం చేయాలిగా, గది పెట్టాను. ఏమన్నా పూజకి పువ్వులు, తోరణాలు చేతులకు కట్టుకోవటానికి, అదే అదే తోరణం వెళ్ళనే తోరణాలు, అక్షింతలు, గంధం, కుంకుమ ఈ శంఖులో పోసి అభిషేకం చేద్దాం అన్నమాట. అరటిపళ్ళు, కాయలు, అమ్మవారికి చీర, ఆకులు, తాంబూలాలు, ఈ వరలక్ష్మి వ్రతం వ్రతకల్పం, వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలో ఆ పుస్తకం 20 సంవత్సరాలు, 20 కూడా కాదు ఇంకెక్కువే, 30 సంవత్సరాలు అయింది ఆ పుస్తకం తీసుకొచ్చి. నేను కాసులు కొంటే ఆ పుస్తకం ఇచ్చారు బంగారు షాపులు. ఇంకా అమ్మవారికి ప్రసాదాలు, గారెలు, పూర్ణపు బూరెలు, కొబ్బరికాయ పాయసం, కుడుములు, ఇంకంతే. కొండంత దేవుళ్ళకి కొండంత పెట్టలేం కదా మనము, అందుకని నా శక్తి మేరకు చేశా. ఒక్కదాన్ని ఎవరన్నా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే ఇంకా చేయొచ్చు. ఇది ఇంకా పూజ చేయలేదు, స్నానం మాత్రం చేసి ఇవన్నీ తయారు చేశాను. ఇంకా పూజ చేసేసరికి బాగా నాకు పూజ నేను ఎక్కువసేపు చేస్తా, లేట్ అయ్యిద్ది, అందుకని ఇంకా ముందు నేను వీడియో పెట్టిన తర్వాత మీకు అందరికి శుభాకాంక్షలు చెప్పాలి కదా వరలక్ష్మి వ్రతానికి, అందుకని వీడియో పెట్టిన తర్వాత అప్పుడు పూజ చేద్దాంలే అనుకున్నా. పాపం మీరు 6 గంటలకి దీనికోసం ఎదురు చూస్తుంటారు కదా, నా వీడియో కోసం, అందుకని ఎదురు చూసేవాళ్ళ కోసం ఇదంతా. సరేనా, ఇంకొకసారి మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సరే, ఇంకా ఈ వీడియో అప్లోడ్ చేసి నేను కూడా పూజ చేసేస్తాను ఇంకా.